చాలా మందికి ముక్కలైందే ముద్ద దిగదు. వారంలో కనీసం 3 రోజులైనా చికెన్ లేదా మటన్, కనీసం చేపలైనా ఉండాల్సిందే. అప్పట్లో పండుగ రోజు లేదా ఏదైనా ఫంక్షన్ ఉంటేనో ఇంట్లో మాంసం వండేవారు. ఇప్పుడు ముక్క ఉంటే అదే పెద్ద పండుగలా మారింది. అందుకే మాంసానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్ లాంటి సిటీల్లో కిలో మటన్ ధర ఏకంగా 800 రూపాయలకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో 600 నుంచి 800 వరకు పలుకుతోంది. కానీ ఏపీలోని ఓ ఊర్లో మాత్రం 50 రూపాయలకే మటన్ లభిస్తోంది. నమ్మశక్యం కాకపోయినా ఇది పచ్చి నిజం. 50 రూపాయలకే మటన్ దొరుకుతోంది అంటే ఇక మాంస ప్రియులు ఆగుతారా చెప్పండి. ఎగబడి మరీ ఒక్కొక్కరు కిలో లెక్కన కొనేశారు. వాల్మీకిపురంలో మటన్ వ్యాపారస్తుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వాల్మీకిపురంలోని గాంధీ బస్టాండ్ వద్ద ఉన్న ఓ మాంస విక్రయదారుడు మొదట కిలో మటన్ 300 రూపాయలుగా విక్రయించాడు. అయితే ఇతర వ్యాపారస్తులు పోటీ పడటంతో అది కాస్త 200 రూపాయలు, ఆ తర్వాత 100 రూపాయలు, ఇలా కిందకు దిగుతూ వచ్చింది. చివరకు ఓ దుకాణదారుడైతే ఏకంగా 50 రూపాయలకే కిలో మటన్ అంటూ అమ్మకాలు సాగించాడు. ఇలా వ్యాపారస్తులు పోటీ పడి చివరకు కిలో 50 రూపాయలకే విక్రయించడం హాట్ టాపిక్ గా మారింది. కొనుగోలుదారులు సైతం పోటీ పడ్డం, ఒక్కొక్కరు కిలో 2 కిలోలు 5 నుంచి 10 కిలోల వరకు కొనుగోలు చేయటంతో రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకే స్టాక్ మొత్తం అయిపోయినట్టుగా చెబుతున్నారు. అయితే గత వారం ఆ ప్రాంతంలో కిలో మటన్ 500 రూపాయలు ఉండడం విశేషం.